హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మార్నింగ్ ఒక మంచి గుడ్ న్యూస్ సచివాలయ సిబ్బందికి సచివాలయ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే కనుక మీరు చూస్తున్నారు నేను గత కొంతకాలం నుంచి కూడా సచివాలయ సిబ్బంది ఆల్రెడీ సచివాలయంలో రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి డిపార్ట్మెంటల్ టెస్టులు ఎవరైతే మరి వారు పాస్ అయ్యారో వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్ని విజయవంతంగా పూర్తి చేశారో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయా నిబంధనలను సక్రమంగా నిర్వర్తించారు వారికి కొత్త పిఆర్సి సో కొత్త పిఆర్సి అనేది అమలు చేయాలని యాక్చువల్లీ అయితే కనుక ఈ కొత్త పిఆర్సీ అనేది వీరికి లేదు ప్రస్తుతం మీరు చూస్తున్నారు వాస్తవంగా అయితే కనుక ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆ మాటలను ఆ వివరాలను కూడా మీరు చూశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ అత్యధిక లేదా అతి ముఖ్యమైనటువంటి ఉద్యోగులు ఎవరో అనంటే ప్రస్తుతం ఇది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు స్థాపించారు కాబట్టి ఫౌండర్ దీని స్థాపకులు ఎవరు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాలి ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికి మానస పుత్రిక ఇది పత్రిక అనమాట సచివాలయ ఉద్యోగాలు జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు క్రొత్తగా అయితే కనుక వెంటనే నేను గతం నుంచి చెప్పింది అవునా కాదా అన్నది మీరు ఆలోచించండి ఎస్ ఈ రత్నం అన్న చెప్తున్నాడు అంటే పర్ఫెక్ట్ జెన్యున్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు నేను గత కొంతకాలం నుంచే చాలామంది అడిగారు ఈపిఆర్సి మాకు వస్తదా సో దీని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే మీకు లేదు ప్రభుత్వం అయితే కనుక ఇచ్చే ఉద్దేశం అయితే కనుక ఉంది అని కూడా నేను గతంలో చాలాసార్లు నేను చెప్పాను ఈ విషయమే ఈరోజు ప్రభుత్వం కూడా వెల్లడి చేసింది సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మరియు న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా ఒకటి పెట్టాను దానికి సంబంధించి లింక్ కూడా నేను ఇస్తాను అది ప్రత్యేకంగా న్యూస్ నేను బయోగ్రఫీ కూడా తీస్తాను ప్రతి సచివాలయం ప్రతి ఉద్యోగికి సంబంధించి న్యూస్ కూడా నేను తీసి నేను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒకవేళ ఎక్కడైనా సరే ఏదైనా విషయాలు ఉంటే కనుక అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళే విధంగా నేను న్యూస్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సచివాలయ ఉద్యోగులకు బొనాంఝ కొత్త పిఆర్సీలో వారికి రెండు రకాల పే స్కేల్ నిబంధన ప్రకారం అయితే కనుక కొత్త పిఆర్సీ వీరికి వర్తించదు చెప్తున్నాను కదా చూడండి ప్రస్తుతం ప్రభుత్వంలో వీరికి పాత్రే కీలకం ప్రస్తుతం ప్రభుత్వంలో వీరి పాత్ర అనేది చాలా చాలా కీలకం అందుకే వారికి కొత్త పిఆర్సి అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది వార్డు సచివాలయ ఉద్యోగులకు సైతం కొత్త పిఆర్సి అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసింది వాస్తవానికి కొత్త పిఆర్సి కమిటీ ఏర్పాటు వారికి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అమలులో లేదని ఈ వార్డు సచివాలయ వ్యవస్థ అమలులో లేదని ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం వీరికి పిఆర్సి సచివాలయ ఉద్యోగులకు వర్తించే అవకాశం లేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాత్ర చాలా కీలకంగా పోషిస్తూ ఉన్నారు ఈ సమయంలో వారిని వదిలివేయటం సబబు కాదన్న ఉద్దేశంతో తదకు ఆయా ఉద్యోగులకు కూడా కొత్త పిఆర్సి సిఫారసు చేయాలని వర్తింపజేయాలని ప్రతిపాదనలు చేస్తున్నటువంటి కమిటీ తన నివేదికలో పేర్కొంది ప్రొబేషనరీ ప్రకటన అనంతరం సచివాలయ ఉద్యోగులకు కొత్త పిఆర్సి అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై ఏడాదికి పద్దెనిమిది వందల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని కమిటీ తన నివేదికలో వివరించింది ఇక్కడ బాగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా సచివాలయ ఉద్యోగులు మిగిలినటువంటి వారు నిరుద్యోగ యువతీ యువకులు కానీ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఆయా నివేదికలు ఏం చెప్తా ఉన్నారు సచివాలయ ఉద్యోగుల యొక్క పాత్ర చాలా కీలకం వాస్తవంగా రియాలిటీగా మీరు చూస్తే సచివాలయాలలో ఉన్నటువంటి సిబ్బంది ఇక్కడ సిబ్బందిని మనం చూస్తూ ఉన్నాం చాలామంది సిబ్బంది అయితే కనుక తమ యొక్క నిర్లక్ష్యమైనటువంటి ధోరణి కనబడతా ఉంది ఇప్పటికే కొంతమందిని అయితే కనుక వారికి మెమోలు జారీ చేశారు వాస్తవంగా అయితే కనుక మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు కూడా కొంతమంది సిబ్బంది చేస్తున్నటువంటి నిర్వకం వలన మిగిలినటువంటి వారి మీద అపకీర్తి అవాండాలు పడుతున్నటువంటి దృష్టి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ నివేదికలో చాలా స్పష్టంగా ఇంకొక మాట కూడా చెప్పారు మేము మీరు చెప్పినటువంటిది అంటే సచివాలయ ఉద్యోగులకైతే కనుక కొత్త పీఆర్సి చెప్పలేదు కానీ వీరి పాత్ర చాలా కీలకం కాబట్టి వీరికి కూడా ఇవ్వాలని వీరిని వదిలేయటం సబబు కాదని ఇక్కడ ఈ యొక్క కమిటీ నివేదిక అనేది సమర్పించింది అటు అటుగాను చెప్పింది ఇటుగానూ చెప్పింది మరల ఏటా కూడా వీరికి పెంచినట్లయితే పద్దెనిమిది వందల కోట్లో పైగా అదనపు భారం పడే అవకాశం అయితే కనుక ఉంది అంటే భారం పడుతుంది ఇవ్వద్దనా లేదంటే ఇవ్వమనా వందకు వంద శాతం అయితే కనుక ఇస్తారు వంద శాతం అయితే కనుక కన్ఫామ్గా ఇస్తారు దాంట్లో తిరిగే లేదు చూడండి పంతొమ్మిది రకాల ఉద్యోగులకు రెండు రకాల పేస్కేలు నిర్ణయించారు గ్రామ సచివాలయాలలో పనిచేసే గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు పదిహేను వేలు కనిష్టంగా పేస్కే సిఫార్సుగా గరిష్టంగా నలభై ఆరు వేలుగా పేర్కొన్నారు చూడండి తక్కువగా పదిహేను వేలు యాక్చువల్ ఇప్పుడు వచ్చేది కూడా అదే పదిహేను వేల అరవై రూపాయలు వస్తుంది గ్రామ సచివాలయాల్లో పనిచేసే మిగిలిన డిజిటల్ అసిస్టెంట్లు మహిళా పోలీసులకు అలాగే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లకు ఫిషరీస్ డెవలప్మెంట్ అలాగే ఏఎన్ఎంలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు గ్రేట్ టూ అగ్రికల్చర్ అసిస్టెంట్లు హార్టికల్చర్ అసిస్టెంట్లు సెరికల్చర్ అసిస్టెంట్లు విలేజ్ సర్వేర్లు విఆర్ఓ వెల్ఫేర్ అసిస్టెంట్లకు పద్నాలుగు వేల ఆరు వందలు కనిష్ట పే స్కేల్గా నిర్ణయించి ప్రతిపంచిగా గరిష్టంగా నలభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బైగా పేర్కొన్నారు వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు అడ్మిన్ సెక్రటరీకి పదిహేను వేలు కనిష్టంగా మిగిలినటువంటి వారికి పద్నాలుగు వేల ఎనిమిది వందలుగా కనిష్టంగా అలాగే గరిష్టంగా అయితే కనుక నలభై నాలుగు వేల అరవై నలభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భైగా ఇక్కడ ఈ కమిటీ అనేది నివేదన నివేదిక అనేది ఇచ్చింది చూడండి ఇక్కడ గ్రేడ్ ఫైవ్ ఇప్పుడు కొంతమంది మిగిలినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మిగిలినటువంటి వెల్ఫేర్ కానీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ సో మేము కూడా అది రాస్తే మాకు వచ్చింది కదా గ్రేడ్ ఫైవ్ వచ్చును సో గ్రేడ్ ఫైవ్కి అయితే కనుక మాకంటే ఎక్కువ అనే కొంత ఆ వీరికి ఇప్పుడు ఇచ్చేటప్పుడేమో పదకొండు మంది గ్రామ సచివాలయంలో పదకొండు మంది ఒకటే అన్నారు అందరూ కలిపి ఒకటే పరీక్ష రాశాము అందరూ కలిపి అదే పా అదే పేపర్తో మేము రాసాము మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి ఈ ధోరణి ఏంటి అని కొన్ని రకరకాల భావనలతో అయితే కనుక ఉండే అవకాశం అయితే తలెత్తుతూ ఉంది నేను ఈ విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి గ్రామ పంచాయతీకి కానీ గ్రామ సచివాలయానికి కానీ ముఖ్యంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు అంటే గ్రేడ్ ఫైవ్ అనబడుతున్నటువంటి గ్రేడ్ ఫైవ్ కానీ గ్రేడ్ ఫోర్ కానీ గ్రేడ్ త్రీ కానీ గ్రేడ్ టూ కానీ గ్రేడ్ వన్ కానీ పంచాయతీ కార్యదర్శి దాంట్లో డౌటే లేదు ఇది రాజ్యాంగం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది పంచాయతీ కార్యదర్శి గురించి నేను గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎస్ మీరు చెప్పింది కరెక్టేనని మీకు అనిపిస్తూ ఉండదు ఇక్కడ చూడండి ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వచ్చింది మరి ఈ యొక్క మరొక విషయం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఈ యొక్క సిబ్బందికి ఈ ప్రొబేషనరీ పీరియడ్ ఈ ప్రొబేషనరీ పీరియడ్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు యాక్చువల్లీ వాళ్ళు ఎంత తారీఖు డిసెంబర్ పద్నాలుగు సో డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పదిహేను కల్లా డిసెంబర్ పదిహేను కల్లా ఖచ్చితంగా అయితే కనుక మేము రిలీజ్ చేస్తాం ప్రొబేషనరీ పీరియడ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా మేము డిక్లేర్ చేస్తాం ఆయా ఎవరైతే ఉన్నారో అంటే ఉన్నటువంటి వారే మీరు చూసినట్లయితే కనుక పరీక్షలు రాసి పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది